యావత్ తెలంగాణ ప్రపంచం రేపటి నుంచి మరో ఉద్యమం చూడబోతోంది. బ్రేకింగ్ న్యూస్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆకలితో ఆటో డ్రైవర్ల భిక్షాటన. నిజంగా నమ్మలేకపోతున్నాం కదా. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టిన కాడ నుంచి ఆటో డ్రైవర్లు నిలబడి కనీసం ఒక్క రోజు ఒక్క 100 రూపాయలైనా సంపాదించుకుందామని ఎదురు చూస్తున్న రోజులివి. అలాంటి కరువు ఎన్నడూ రాలేదు, ఎప్పుడు రాకూడదని కోరుకుందాం. కానీ రేపటి నుంచి మొదలయ్యే ఈ భిక్షాటన ఏ మూలన, ఏ వైపు, ఏ కోణానికి దారితీస్తుందో తెలియదు. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఈ ఆటోల మీద బ్రతుకుతున్న కొందరు డ్రైవర్లు, ఎంతోమంది ఆటోల మీద ఆశలు పెట్టుకొని జీవిస్తున్న బ్రతుకులు, ఆకలి కేకలు మనకు రేపటి నుంచి వినిపించబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మొదలైన ఈ ఆటో డ్రైవర్ల నిరసనలు, పోరాటాలు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబోతున్నాయి. ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా ఆటోలు ఖాళీ. ఆటో డ్రైవర్లు ఆటోలను ఇంటి ముందు పెట్టుకొని, రోడ్ల మీద పెట్టుకొని, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అయ్యో నా జీవితమా, ఎటువైపు ఈ దారి అని చూస్తున్నారు. అడిగేనా ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టమని, అడగకపోయినా మా కడుపు మీద దెబ్బ కొట్టేనా అని పోరుబాట పడుతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే కొన్ని లక్షల కుటుంబాలు ఆటోల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. కానీ ఈరోజు ఆటోను మూలకు పడేసే పరిస్థితి వచ్చింది. కారణం, అడగకున్న ఉచిత పథకాలు పెట్టడం. మనకు కొన్ని అవసరం లేని పథకాలు కూడా ఇలా దెబ్బతీస్తాయని చెప్పవచ్చు. ఆర్టీసీ ఫ్రీ బస్సు, దానివల్ల లాభం ఎందరికో ఎంతమందికో తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా లక్షల కుటుంబాలకని చెప్పవచ్చు. ఇక కొన్ని కుటుంబాలైతే ఫ్రీ ఉన్నాయని కొంతమంది అట్టిగానే తిరిగేస్తున్నారు. దానివల్ల కూడా కొన్ని సంసారాలలో నిప్పులు జరుగుతున్నాయి, కొన్ని కుటుంబాలు చెల్లా చెదురు కూడా అయిపోతున్నాయి. ఇలాంటి ఒక పథకం వస్తుందని ఎలక్షన్ ముందు ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఇప్పుడు ఒక్కొక్కల క్వశ్చన్లు ఎలా వస్తున్నాయో మనం చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆటో డ్రైవర్ల భిక్షాటన. ఒకటోది, నిజమే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. రెండోది, తెలంగాణ పల్లెన జిల్లాలో మొదలయ్యే ఆటో యూనియన్ల ఆకలి నిరసనలు. నిజంగా 100 రూపాయలు కూడా సంపాదించుకొని ఆటో డ్రైవరు ఇప్పుడు నిరసన తప్ప ఏమీ చేయలేడు. ఎందుకంటే పట్టుమని 100 రోజులు కూడా కాని ప్రభుత్వానికి ఇది మొదటిసారి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఆటో యూనియన్లు అక్కడక్కడ నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో యూనియన్లు రేపటి నుంచి పిలుపును కూడా ఇచ్చాయి. మూడోది, తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెట్టారని మురిసిపోవాలో, ఆటో డ్రైవర్ల ఆకలి చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా మనం కూడా ఒక మనసున్న మనుషుల్లాగా ఆలోచిస్తే వాళ్ళు రోజుకు కనీసం 500 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవారు. కానీ ఈరోజు కనీసం 100 రూపాయలు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఫ్రీ బస్సు. ఆర్టీసీ ఫ్రీ బస్సు అనగానే అందరం అవస్థే ఎక్కిస్తున్నాం. ఇక మగవాళ్ళమైతే అవసరం ఉంటే బైకుల మీద వెళ్ళిపోతున్నాం, లేదంటే ఆడవారిని ఆధార్ కార్డు ఇచ్చి బస్సులో పంపిస్తున్నాం. అది పరిస్థితి. ఇక ఏడవాలో మురువాలో వాళ్ళకు కూడా అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు. నాలుగవది, రోజు మొత్తం ఎదురు చూసినా కనీసం 100 రూపాయలు కూడా సంపాదించని ఆటో డ్రైవర్. ఇప్పుడు బస్సు ఫ్రీగా వస్తుందని మన పల్లెటూర్లలో ఒక్కసారి గమనించండి. బస్సు వచ్చేదాకా వెయిట్ చేసి మరీ బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఆటో డ్రైవర్లు బిక్కు బిక్కుమంటూ 10 ఛాయిలు తాగుతూ చూస్తున్నా కానీ ఒక్క మనిషి కూడా ఆటోలో ఎక్కడం లేదు. ఆటో డ్రైవర్ల బతుకు ఎటువైపు? ఒక్కసారి ఆటో డ్రైవర్ల బతుకుల గురించి మనం కూడా ఆలోచించాలి. ఈ ఫ్రీ బస్సులు మనకు అవసరమా? ఫ్రీ పథకాల్లో కొన్ని లాభం పొందినా కానీ కొన్ని కుటుంబాలకు కొన్ని పథకాలు నష్టం కలిగించవచ్చు. ఆ నష్టాన్ని ఎలా సమకూరుస్తారు, ఎలా భర్తీ చేస్తారో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల భిక్షాటనకు
మనము కూడా చేతనంతమందం సహాయం చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంటి ముందు మెదిలే ఒక ఆటో డ్రైవరు ఈరోజు కన్నీళ్లతో పోరుబాట పడుతుంటే, వాళ్ళ వెనుక మనము అడుగులో అడగేయకపోతే మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. అసలు చాలా చోట్ల ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆడవాళ్ళే గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఫ్రీ బస్సు అనేసరికి అసలు అవసరం లేని పనులకు కూడా బస్సును వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మితిమీరిపోయే ఈ యొక్క పథకాన్ని మరి ఎలా నిర్బంధించాలి, ఎలా దీన్ని ఖండించాలి, ఎలా దీని పద్ధతిని మార్చాలి అనేది ఒక మిలియన్ క్వశ్చన్ మార్కులా మారింది. ఫ్రీగా పెట్టిన ఆర్టీసీ బస్సు నడవకపోతే ఆడవాళ్ళు ఊరుకుంటారా? ఈ ఆటో యూనియన్లు బస్సులు ఫ్రీగా నడిస్తే ఊరుకుంటారా? ఇది ఎవరు తీరుస్తారో రేపటి నుంచి చూడబోతున్నాం. ఒక్కో ఆటో డ్రైవర్ పరిస్థితి, ఒక్కో రోజు నడుస్తేనే బుక్కడ అన్నం దొరికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా వాస్తవమే. హైదరాబాద్, ఇలా కరీంనగర్, వరంగల్, ఇలా ఉమ్మడి డిస్ట్రిక్టులు చూస్తే ఎక్కడైనా కొన్ని కుటుంబాలు అయితే ఆటోల మీదనే సంపాదించుకుంటారు. వాళ్లకు పొలము పొట్ట ఏమీ ఉండదు, ఆటో నడిపితేనే బుక్కడి అన్నము. అలాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏడోది, ఒక్కో ఆటో డ్రైవర్ తన కొడుకు కూతుళ్లను ఆటో నడుపుతూ చదివిస్తున్నారు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? దాని గురించి అయితే మరీ చెప్పలేం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కనీసం 100 రూపాయలు సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటే కుటుంబాన్నే పోషించలేరు. అలాంటప్పుడు ఇంకా చదువుల గురించి ఎలా ఆలోచిస్తాం? అది కూడా మనం బాగా గమనించాలి. రైతులంటే రైతుల కోసం సపోర్ట్ చేసే ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం ఎవరికి ఆపదొచ్చినా అందరము ఒకటయ్యి మమైక్యమయ్యి సమాధానం చెప్పే తీరాలి అని ఆటో యూనియన్లు పిలుపునిస్తున్నాయి. చూద్దాం రేపటి నుంచి వాళ్ళకు ప్రజలు మద్దతు ఇస్తారా, లేకపోతే వాళ్లకు మనకు సంబంధం లేదని వదిలేస్తారా. రేపటి నుంచి భిక్షమెత్తుకోబోతున్న ఆటో డ్రైవర్లకు ప్రజలు సహకరిస్తారా? భిక్షమెత్తుకోవడం అంటే దానికి అర్థం ఇల్లు గడుస్తలేదు అని. అది ఒక ఆటో డ్రైవర్ అన్న వచ్చి మన ఇంటి ముందు భిక్షమెత్తుకుంటూ ఉంటే మనమైతే చూస్తూ ఊరుకోలేం. ఎందుకంటే తోటి సోదరుడు చదువుకొని కూడా, డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు రాక కూడా ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాంటి నిరుద్యోగులు ఆటోలు నడుపుకుంటున్న సమయంలో ఇలాంటి పథకం ద్వారా భిక్షమెత్తుకుంటూ ఉంటే మనం వాళ్ళ ఎంబట అడుగులో అడుగై వాళ్ళ వెనుక నడవకపోతే ఇక మనకు విలువేముంటుంది? ప్రజలు సహకరిస్తారనే నాకైతే నమ్మకం. 9వది, ఆటో డ్రైవర్ పోరుబాట పడితే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెబుతుందా? చూద్దాం. రేపటి నుంచి పోరుబాట పట్టే ఆటో డ్రైవర్ల కడుపు కోతను ఈ ప్రభుత్వం దృష్టికి ఎలా వెళ్తుంది? నిజంగా ప్రభుత్వం వీళ్ళ ఒక ఆకలిని తీర్చే విధంగా అమలు చేస్తుందా, లేకపోతే వాళ్ళ యొక్క ఆకలికి బదులు చెబుతుందా, వాళ్ళ ఆవేశానికి బలైపోతుందా? ఇక ప్రజలు దీన్ని ఏ రూపకంగా చూస్తారో చూడాలి. పరోక్షంగా కానీ మనకు సన్నితంగా కానీ ఎక్కడైనా ఎవరికైనా ఆపద వస్తే ఈ రోజుల్లో సెల్ఫీల్లో వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసుకునే రోజుల్లో ఇలాంటి మళ్ళీ యొక్క ఉద్యమం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈరోజు ఆటో యూనియన్లు పోరుబాట పడితే అవి తిరిగి ఎటువైపు మళ్ళుతాయో కూడా తెలియదు. ఆటో యూనియన్లే కావచ్చు, ఇంకా కొన్ని ఇతర చాలా సమస్యలు బయటకు వచ్చినప్పుడు ఈ చిన్న పోరుబాట ఒక తెలంగాణ ఉద్యమంలా మారిపోతుంది. అలా మారినప్పుడు చిన్న చితక పిల్ల జిల్ల అందరూ పోరుబాట పడితే 100 రోజులు కూడా కానీ ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పగలదు? కొన్ని రాష్ట్రాలలో ఫెయిల్ అయిన ఈ ఆర్టీసీ పథకం, ఫ్రీ బస్సు ఇప్పుడు మనకు అవసరమా అని ఆలోచించలేకపోయిందా? లేకపోతే ఓట్ల కోసం ఏదైనా సరే చెప్పిద్దామని చెప్పి చేసేసిందా? ఏది అర్థం కావడం లేదు. ఇది
నేను ఒక సానుభూతితో పెడుతున్న వీడియోనే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, అలాగే ఎవరికి నష్టపరచాలని కాదు. కాకపోతే నా తోటి సోదరుడు ఆటో డ్రైవర్ అన్న కష్టపడుతూ ఉంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో నా చేతిలో ఉన్నది ఈ ఒక్క సమాధానమే. ఈ సమాధానం ప్రజలకు తెలియజేయాలని నేను చేస్తున్న ఈ వీడియోను. తప్పులుంటే క్షమించండి, నిజమే అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మన ఆటో డ్రైవర్ అన్న కుటుంబాలను కళ్ళల్లో పెట్టుకొని మన కుటుంబాలే అనుకొని వాళ్ళకు సాయం చేద్దాం. జై తెలంగాణ, జై ఆటో యూనియన్.